వాంటెడ్ వాల్గా వియర్స్ మీకు ఈరోజు సమ్మర్లో ఎలా జుట్టుని పెంచుకోవాలో చెప్తున్నాను. చూడండి, ఇలా ఫుల్గా ఒత్తుగా హెయిర్ ఆయిల్ రాసేయండి. ఒకవేళ ఆయిల్ రాయకుండా కనుక మీరు ఎండ్లోకి వెళ్ళారు అంటే కనుక హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుంది, హెయిర్ మొత్తం స్ప్లిట్స్ వచ్చేస్తాయి. అలా స్ప్లిట్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒత్తుగా ఆయిల్ రాసుకోవాలి, చాలా నీట్గా మొత్తం జుట్టు లోపల వరకు వెళ్ళైనా ఆయిల్ రాసుకొని చిక్కులు మొత్తం విప్పుకొని అస్సలు జుట్టులో చిక్కులు లేకుండా నీట్గా విప్పుకోండి. చూడండి, ఇలా హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే మీరు ఎండ్లోకి వెళ్ళడం వల్ల సగం హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మీరు హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల హెయిర్ అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఎండ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఆయిల్ రాసుకోండి, ఆయిల్ రాసుకోకపోతే మాత్రం హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు ఈరోజు సమ్మర్లో మీరు ఎలా హెయిర్ ఉంచుకోవాలని నేను చెప్తున్నాను. చూడండి ఎంత ఒత్తుగా ఆయిల్ రాసాను నేను. ఓకే చూడండి, నేను నీట్గా మార్నింగ్ లేచాక మంచిగా ఆయిల్ రాసుకొని జడ వేసుకుంటే కనుక మీ హెయిర్ బాగుంటుంది. మీ హెయిర్ బాగుంటే మీరు నార్మల్గా హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు. అదే జుట్టు కనుక బుజార్ మీద పడుతుంటే ముందుకు పడుతుంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో దానివల్ల ఈ ఎండకి చాలా చిరాకు ఉంటుంది. ఒకవేళ ఏసీలో ఉన్నవాళ్ళు అనుకోండి, కంటిన్యూ ఏసీలో ఉన్నా కూడా వాళ్ళు కంటిన్యూ ఏసీలో ఉండలేరు కదా, కిచెన్లోకి వెళ్ళాల్సి వస్తుంది, వేరే వేరే పనులకు వెళ్ళాల్సి వస్తుంది, కంటిన్యూ ఏసీలో ఉండలేరు కదా. సో మీరు కనుక ఇలా అల్లుకొని చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కనుక మీ హెయిర్ బాగుంటుంది, ప్లస్ మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఇలా చక్కగా అల్లుకోండి, చిగురు వరకు కూడాను చాలా నీట్గా సాఫ్ట్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. హెయిర్కి మీరు ఆయిల్ రాసుకోండి, రాసుకున్న రోజే మాత్రం హెడ్ వాష్ చేయొద్దు ఎప్పుడైనా కూడాను. హెయిర్ రాసుకున్న తర్వాత రోజు మీరు హెడ్ వాష్ చేస్తే జుట్టు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీకు హెల్దీ హెయిర్ కావాలి అనుకుంటే కనుక సమ్మర్లో ఇలా మీరు జడ వేసుకుంటే కనుక మీరు హెల్దీ హెయిర్ని పొందవచ్చు, ఒత్తుగా ఉండే హెయిర్ని మీరు పొందవచ్చు. ఎందుకంటే ఈ చిగుళ్ళు అనేవి క్లోజ్ అయిపోతే హెయిర్ స్ప్లిట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా, చూడండి ఇలా నీట్గా చిగురు వరకు అల్లుకోండి జుట్టుని. అనుకోండి ఈ ముడి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అలా వదిలేయద్దు, జుట్టు పాడైపోతుంది, ప్లస్ మనకు కూడా చిరాకు ఉంటుంది, వేసవికాలం కదా కంటిన్యూ ఇబ్బందిగా ఉండేట్టుంటుంది. సో మీరు ఇలా చిగురు వరకు అల్లుకోండి, చిగురు వరకు అల్లుకొని చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తానో మీరు కూడా అలాగే ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి బైకి, చూడండి రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టేసుకోండి. కొంచెం పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, చిన్నది అనుకోండి రెండు మాత్రం సరిపోదు, ఒక మాత్రం ఇక్కడ జారిపోతుంది. చూడండి ఇలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది, హెయిర్ కూడా మీకు చాలా బాగుంటుంది, గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇలా మీరు ఎండ్లోకి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.